ఎందుకంటే ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయ్యారని వార్త బయటకు వచ్చిందో యావత్ క్రీడాలోకం కావచ్చు, అభిమానులు కావచ్చు, రెజ్లర్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర నిరాశకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒలింపిక్స్ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మనం చూడొచ్చు అంటారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు? లో కూడా ఇటు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వెయిట్ గెయిన్ కారణంగా అనేక మంది క్రీడాకారులు డిస్క్వాలిఫై అయినట్లుగా కూడా రెజ్లర్లు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది కొత్త ఏమి కాదు, కానీ ప్రతి మ్యాచ్కి ముందు వెయిట్ చెకింగ్ అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పి రెజ్లర్లు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే క్రీడాకారులు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది, వాటర్ కూడా చాలా తక్కువ తాగడం జరుగుతుంది. దీనివల్ల క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. సో నీరసం రావడం, అలాగే ఆట పైన సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోకుండా వాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ అవుతూ ఆటను ఆడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా దీని పట్ల రెజ్లర్లు అయితే కొంత ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో మార్పులు రావాలి. సేమ్ వెయిట్ కేటగిరీలో ముఖ్యంగా కొన్ని గ్రాములు బరువు ఎక్కువ ఉన్నా కూడా డిస్క్వాలిఫై చేయడం అనేది సరికాదు. ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్కి అందులోనూ ముఖ్యంగా క్వాలిఫై అవ్వడం అన్నా మ్యాచెస్ ఆడాలన్నా కూడా చాలా ప్రతిభ కావాలి, ముఖ్యంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆట నేర్చుకోవడంలో కానీ ముఖ్యంగా దాన్ని కసరత్తు చేయడంలో కానీ చాలా టైం దానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అంతా చేసిన తర్వాత ఆఖరికి ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వినేష్ పోగాట్ డిస్క్వాలిఫై అవడం పట్ల ప్రతి ఒక్క క్రీడాకారుడు, ప్రతి అది రంగాల వారీగా కాదు, ఇటు రెజ్లింగే కానీ బాక్సింగే కానీ ప్రతి వెయిట్ లిఫ్టింగే కానీ ప్రతి విభాగం కూడా ఈ ఏదైతే ఈ వెయిట్ కేటగిరీ వస్తూ ముఖ్యంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన పరిస్థితులు ఉంటాయో, సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మార్పులు చేయాలి. ఒలింపిక్స్ నిబంధనల్లో కానీ ఈ వెయిట్ షరతుల్లో కానీ క్రీడాకారుల ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళకి తీసుకునే ఫుడ్కి సంబంధించి, ఎందుకంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత, సెమీఫైనల్ గెలిచిన తర్వాత ఫైనల్కి ప్రిపేర్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఆహారం కానీ శక్తివర్ధమైన బలవర్ధకమైన ఆహారం కానీ తీసుకుంటూ ఉంటారు. సో దానికి తగ్గట్లుగా వారి బాడీలో ముఖ్యంగా కొంత వెయిట్ గెయిన్ అనేది అవడం సర్వసాధారణం. 24 గంటల్లోనే ఇంత వెయిట్ పెరిగారా అనేది బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ని బట్టి వెయిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వినేష్ పోగాట్ బరువు కూడా 2 కిలోలు 3 కిలోలు కాదు, ఉన్న కేటగిరీలోనే కొన్ని గ్రాముల బరువు ఎక్కువన్నందుకు ఆమెను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రెజ్లర్లు అంతా కూడా దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్ కమిటీకి ఒక లేఖ రాసే అవకాశం ఉంటుంది, ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అనేక మంది అనేక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఈ విధంగా డిస్క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. కానీ ఇప్పుడు భారత్లో ముఖ్యంగా తొలి మహిళ ఫైనల్స్కు వెళ్ళి ఫైనల్లో స్వర్ణ పథకం కోసం పోటీ పడుతున్న రెజ్లింగ్ కేటగిరీలో 50 కిలోల కేటగిరీలో మహిళ వినేష్ పోగాట్. సో అందుకే ఇది ఇంత చర్చనీయాంశం అయింది. అలాగే రాజకీయంగా కూడా ఆవిడ భారతదేశంలో జరిగిన అనేక మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపులకు సంబంధించి ఆవిడ పోరాటాలు కానీ ముఖ్యంగా కేంద్రానికి వ్యతిరేకంగా ఆవిడ ధర్నా కార్యక్రమాలు చేయడం కానీ, సో అందులో భాగంగానే వినేష్ పోగాట్కి సంబంధించిన అంశం అనేది ఇంత ముఖ్యంగా సంచలనంగా మారింది. అలాగే కాదు, ఒలింపిక్స్లో ఇప్పటివరకు భారత్కు ఒక్క పసిడి పథకం కూడా దక్కని పరిస్థితుంది. ఇటు షూటింగ్లో కానీ మరే ఇతర ఆటల్లో కానీ ముఖ్యంగా ఇతర కాంస్య పథకాలు మాత్రమే సాధించిన పరిస్థితి ఉంది, కానీ ఇటు స్వర్ణ పథకం వరకు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిరాశ కలిగించిన వార్త ఆవిడ డిస్క్వాలిఫై అవడం అనేది. సో చూడాలి, ముఖ్యంగా ఒలింపిక్స్లో భవిష్యత్తులో అయినా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా. రెజ్లర్లు అనేక కంట్రీస్కి సంబంధించి కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఫైనల్ వరకు చాలా మంచి పోటీ ఇచ్చింది వినేష్ పోగాట్ అని చెప్పి ఇతర క్రీడాకారులను కూడా ఇటు వినేష్ పోగాట్ని అభినందిస్తున్నారు. ఒలింపిక్స్లో ముఖ్యంగా నిబంధనల్లో చాలా మార్పు రావాలని చెప్పి కూడా అనేక మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి, భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో అయినా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా. అలాగే వినేష్ పోగాట్కి భారత ప్రభుత్వం ప్రధాని ఇప్పటికే గుర్తించి ఆవిడని అభినందించడం జరిగింది. మీరు ఛాంపియన్స్కే ఛాంపియన్స్ అంటూ ఆవిడని అభినందించారు. సో చూడాలి, భారత ప్రభుత్వం ఇండియన్ కంటింజెంట్స్కి తిరిగి ఒలింపిక్స్ అయిన తర్వాత ఇంకా క్రీడలు జరుగుతున్నాయి, అనేక విభాగాల్లో ఆటలు ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి ఇప్పటివరకు అయితే జపాన్ కానీ సౌత్ కొరియా కానీ ఇతర కంట్రీస్ అనేక స్వర్ణ పథకాలు నిర్మించి 10 స్వర్ణ పథకాలు కూడా ఒక్కొక్క దేశం సాధించిన పరిస్థితి. భారత్ మాత్రం ఇప్పటివరకు స్వర్ణం ఖాతా తెలవలేదు. సో ఇంకా ఆటలు జరుగుతున్నాయి. కాబట్టి అనేక మంది వందల మంది ప్రస్తుతం భారత క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్లారు. సో ఖచ్చితంగా భారత్ మెరుగైన పథకాలను ఈసారి సాధిస్తుందని చెప్పి కేంద్రం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఫైనల్ వరకు వెళ్ళిన ఇటు మహిళా రెజ్లింగ్ విభాగంలో వినేష్ పోగాట్ మధ్యంతరంగానే తిరిగి రావడం పట్ల మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా
కొంత అసంతృప్తికి లోనైన పరిస్థితి. ఖచ్చితంగా స్వర్ణ పథకం వస్తుంది, మంచి పోటీ ఇస్తుంది వినేష్ పొగాట్ అని చెప్పి కేంద్రం కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. కానీ వెయిట్ కారణంగా వినేష్ పొగాట్ ఫైనల్ ఆడకుండానే అనర్హతకు గురైన పరిస్థితి. గోపి, మనం చూసినట్లయితే రెజ్లింగ్ విభాగంలో ఎస్పెషల్లీ ఇన్ ఒలింపిక్స్ లో ఫైనల్స్ కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడా పురుషులే ఉన్నారు ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం వినేష్ పొగాట్ ఫైనల్ కి చేరడం, అది కూడా ఈ రకంగా అంటే వెయిట్ గెయిన్, అది కూడా ఒక 100 grams ఉందని వెయిట్ గెయిన్ తో ఆవిడని డిస్క్వాలిఫై చేయడం అనేది నిజంగా కూడా దురదృష్టంగానే చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే వినేష్ పొగాట్ గత హిస్టరీ కూడా పరిశీలించినట్లయితే తను చాలా ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ వస్తోంది. అసలు ఏమాత్రం కూడా ఇంకొక అవకాశం కానీ లేదా దీనిపైన ఫైట్ చేయడానికి కానీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎస్, భారత్లో ఇటువంటి వెయిట్ గెయినింగ్కి సంబంధించి ఇప్పుడు ఒలింపిక్స్లో వినేష్ పొగాట్కు ఎదురైన చేదు అనుభవంకి అనుగుణంగా భారత్లో ఈ రెజ్లింగ్ క్రీడలలో ఈ వెయిట్ గెయిన్ కి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లి అక్కడ ఈ వెయిట్ గెయిన్ కారణంగా ఓడిపోయినప్పుడు భారత ప్రభుత్వమే దీని పట్ల స్పందించి ప్రధాని మోడీ వినేష్ పొగాట్ ను ఓదార్చారు. సో అటువంటిది భారత్లో కూడా ముఖ్యంగా క్రీడాకారుల మధ్య ఇటువంటి వెయిట్ గెయినింగ్ వల్ల ముఖ్యంగా ఆటలు ఆడలేకపోయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా భారత క్రీడా వ్యవస్థలో కూడా ఇటువంటి నిబంధనలు క్రీడాకారులు ఎంతో శ్రమతో క్వాలిఫై అయిన తర్వాత కూడా ఈ నిబంధనల కారణంగా చిన్న చిన్న కారణాల కారణంగా ఒకవేళ వారిని డిస్క్వాలిఫై చేయాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని సవరించుకునే పరిస్థితి ఉంటుంది. క్రీడా మంత్రి పార్లమెంటు వేదికగా ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి సో క్రీడాశాఖ మంత్రి దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి నిబంధనలు భారతదేశంలో ఏమైనా క్రీడలకు సంబంధించి అనుసరిస్తున్నట్లయితే కనుక సో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఆస్కారం ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 100 grams అధికంగా ఇటు వినేష్ పొగాట్ బరువు ఉన్నట్లుగా గుర్తించడంతో ఆవిడకి ఈ ఫైనల్ మ్యాచ్లో ఒలింపిక్స్ మహిళా 50 kg రెజ్లింగ్లో ఆవిడ అనర్థకు గురయ్యారు. సో భారత్ కోచ్ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా అధిక బరువు ఉన్న కారణంగానే వినేష్ పొగాట్ అనర్హతకు గురయ్యారు అని చెప్పి ఇటు స్పందించడం జరిగింది. సో ఒలింపిక్స్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఈ అంశం పట్ల కన్సిడర్ చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా అది జరగలేదు కాబట్టి సో దేశంలో క్షేత్రస్థాయిలో ఇక్కడ జరిగే క్రీడల్లో కూడా ఇటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే కనుక క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాంట్లో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇటువంటి మార్పులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మార్పులు వస్తేనే ఒలింపిక్స్లో కూడా ఇటువంటి వెయిట్ కేటగిరీకి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ దీనికి సంబంధించి ఒలింపిక్స్కి నిబంధనలు మార్చాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏమైనా కోరితేనే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో ఈ వెయిట్ గెయిన్ కారణంగా ఆఖరి నిమిషంలో డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు అనేవి ముఖ్యంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూడాలి భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యంగా పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఒలింపిక్స్ క్రీడల్లో మార్పులు చేర్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో భారత్లో కూడా ఆ దిశగా భారత ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఓకే, రైట్ గోపి. అది మొత్తంగా మరికొద్ది గంటల్లోనే ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. ఖచ్చితంగా భారత్కు గోల్డ్ మెడల్ వస్తుంది అని ఆశలు పెట్టుకున్నటువంటి పొగాట్ విషయంలో మాత్రం వెయిట్ గెయిన్ కారణంగా ఆమె పైన ఈరోజు వేటు పడిందనే చెప్పాలి. సో అయితే దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి సీనియర్ రెజ్లింగ్ కోచ్ నందకిషోర్ గోకుల్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో నందకిషోర్ గారు, ఈరోజు పొగాట్ని ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్ క్రీడా సంఘం డెసిషన్ తీసుకుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మేడం, మొత్తము రెస్లింగ్ క్రీడా లోకానికి మన భారతదేశానికి చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొత్తం మనము ఫైనల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇటువంటి పరిణామం జరగడం నిజంగా మంచి పరిణామం కాదని నేను భావిస్తా ఉన్నాను. ఒక కోచ్ గా నేను కూడా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే ఇంత కష్టం మనం ఫైనల్లోకి రావడం అన్నది చాలా కష్టం. అది కూడా ఒలింపిక్ క్రీడలలో మనం ఫైనల్ రౌండ్ లో ప్రవేశించడం అన్నదే ఒక పెద్ద వరం లాంటిది, పెద్ద ఇది ఒక అడ్వెంచర్ లాంటిది. అటువంటి స్థాయిలో పోయిన తర్వాత మనకి ఇట్లా వెనుకంజ రావడం అన్నది నిజంగా ఇది
నాకు వర్డ్ చెప్పడం రావడం లేదు, కానీ చాలా దురదృష్టకరం మేడం, చాలా దురదృష్టకరం, దీనించుకోలేని దురదృష్టకరం. నందకిషోర్ గారు, జనరల్ గా అంటే వినేష్ ఫోగట్ గతంలో ఆవిడ 53 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీ పడ్డారు, ఇప్పుడు వెయిట్ తగ్గి 50 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీలో నిలిచారు, ఫైనల్ వరకు కూడా చేరారు. సో అంటే అసలు ఈ జర్నీలో అంటే ఆవిడ తన రెగ్యులర్ వెయిట్ ని తగ్గించుకోవడమే ఇక్కడ ఏదన్నా చేసినటువంటి ఒక స్టెప్ అనుకోవాలా, అసలు ఎలా ఉంటుందండి ఈ వెయిట్ బ్యాలెన్స్ అనేది ఒలింపిక్స్ లో? ముఖ్యంగా మేడం జనరల్ గా రెస్లింగ్ షెడ్యూల్ కోచింగ్ సిద్ధాంతంలో ఎలా ఉంటుందంటే మేడం, 50 కేజీల విభాగంలో ఉన్న అమ్మాయి తన స్ట్రెంగ్త్ అదంతా కూడా 53 కిలోల స్ట్రెంగ్త్ ఉండాలి. ఓకే, అతనికి ఆ అమ్మాయికి కావలసినటువంటి స్ట్రెంగ్త్ గాని స్పీడ్ గాని ఫ్లెక్సిబిలిటీ గాని ఇవంతా కూడా ఆమె 50 కిలోల్లో బాడీ వెయిట్ ఉంటే తనకు కావలసినటువంటి స్ట్రెంగ్త్ శక్తి అంతా కూడా 53 కేజీల శక్తి ఉన్నట్టయితేనే ఆమె అతను 50 కిలోల్లో పోరాడి మనకు మెడల్ తెచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె బాడీ వెయిట్ 53 ఉంది, మనకు రిజల్ట్ రావాలి కాబట్టి 3 కిలోల బాడీ వెయిట్ తగ్గించుకుంటే, కానీ ఆ 3 కిలోల బాడీ వెయిటే తగ్గుతుంది కానీ తన యొక్క స్ట్రెంగ్త్